బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ అంటే ప్రొడ్యూసర్ల పాలిట కల్ప వృక్షం. రబ్ నే బనాది జోడీతో అరంగేట్రం చేసిన ఈమె దాదాపు అందరు టాప్ బాలీవుడ్ హీరోల సరసన నటించేసింది, అందరితో హిట్లు కూడా కొట్టేసింది. ఇప్పుడు సుల్తాన్ లో ఈమె తన నటనతో అబ్బురపరిచింది. క్లైమాక్స్ లో హాస్పిటల్ సీన్, రింగ్ సీన్ లో అయితే ఇంకా చెప్పకర్లేదు. ఈ సినిమా అద్భుతమైన వసూలు సాధిస్తోంది అంటే సల్మాన్ డైరెక్టర్లతో పాటు అనుష్క కూడా తప్పనిసరిగా ఒక కారణమని చెప్పాలి. ప్రస్తుతం 300 కోట్ల వైపు ఈ సినిమా వసూళ్లు సాగుతున్నాయి. సో ఇదంతా చూస్తున్న అనుష్క శర్మ తెగ సంతోషపడుతోంది. అనుష్కకి ఇదివరకే 300 కోట్ల క్లబ్ లో ఒక సినిమా ఉంది. అమీర్ ఖాన్ తో చేసిన పీకే ఎప్పుడో అందులో చేరింది. ఒక పక్క సల్మాన్ ఖాన్ కి భాజరంగి భాయిషాన్ అదే క్లబ్ లో ఉంది. సో ఇద్దరికి ఈ సినిమా ఇప్పుడు కీలకం. 300 క్లబ్ లో చేరబోయే 2వ సినిమాగా ఈ సినిమాని లెక్కలు వేస్తున్నారు మనోళ్లు. పీకే తరువాత అనుష్క శర్మ ఫామ్ ని తీవ్రంగా కోల్పోయింది. దిల్ ధడక్నేతో బాంబే వెల్వెట్ లాంటి సినిమాలు పేలిపోయాయి. అనుష్క శర్మ స్పీడ్ తగ్గిపోయిందని అంతా అనుకుంటున్న టైంలో మళ్లీ ఆల్ టైమ్ హిట్ రేంజ్ సినిమా రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి ఈసారైనా ఈ సక్సెస్ ని కొనసాగిస్తుందో లేదో చూడాలి.